ప్రజలందరూ అంటున్నారు హాయ్ ఏపీ బై బై బీపీ వన్స్ అగైన్ వైఎస్ఆర్ సిపి అని. అందుకే చెప్తున్నాను ఇరిటేషన్ స్టార్ పవన్ కళ్యాణ్ కి, ఇమిటేషన్ స్టార్ చంద్రబాబు నాయుడు కి, ఇన్స్పిరేషన్ స్టార్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి కాలి మీద వెంట్రుకు కూడా మీరు పీకలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఊరికే వచ్చి ఏదో ఊగిపోవటం, మన జాతరలు జరుగుతాయి, మనకి తిరుపతిలో అందరికి బాగా తెలుసు. రెండు యాప్ మండలం ఇస్తే రెండుసేపు ఊగుతాడు, మళ్ళీ షూటింగ్ డబ్బింగ్ అంటే వెళ్ళిపోతారు. బీఎఫ్ స్టార్ రోజా అని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే. బీఎఫ్ స్టార్ వచ్చి బీపీ స్టార్ అంటుందో, పీపీ స్టార్ అంటే ఎవడు పట్టించుకుంటారండి? దిగజారిపోయిన వ్యక్తుల మాటకి ఏమైనా విలువ ఉంటుందా? ఏనాటి నుంచో రోజా చరిత్ర ఏంటనే తెలుసు. తన సినీ ఫీల్డ్లో తన ప్రయాణమో చూశారు జనాలు, తెలుగుదేశం పార్టీలో తన ప్రయాణం చూశారు ఐరన్ లెగ్ అని చెప్పేసి. ఆ తర్వాత రోజుల్లో వైసీపీలో నేను ఐరన్ లెగ్ కాదు గోల్డెన్ లెగ్ అని చెప్పేసి అందే కానీ, ఇప్పటికీ తన ఐరన్ లెగ్ ప్రభావం తను చూపిస్తూనే ఉంది. వాస్తవంగా 151 సీట్లు వచ్చి 22 పార్లమెంట్లో వచ్చి అద్భుతంగా పాలన చేయాల్సిన వ్యక్తి ఈ రోజున ఇంత అనామకంగా ఒక్కటంటే ఒక్క సీటు గెలుచుకొని ఆ ఉన్నదో లేదో అర్థం కాని పరిస్థితిలో ఉన్న జనసేన పార్టీని తరిమే ప్రయత్నం చేస్తున్నారు చూసారా? ఇప్పుడు సింహం ఎవరంటారు? సింహం పవన్ కళ్యాణ్, సింహం సింగిల్. ఆ ఒక్కడిని తరమటానికి ఈ నక్కలన్నీ బయలుదేరినాయి. 151 22 అందులోనే ఇది ఒక నక్క, బూత్ నక్క. ఆ బూత్ నక్క గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి? చేస్తూ ఉంటారు వాళ్ళు, ఎంత మోగిస్తే అంత మంచిది. రాజకీయానికల్లా ఎప్పుడు కూడా విమర్శకి ప్రతి విమర్శ కాదు, ఆ విమర్శించడంలోనే వాళ్ళ నైతికత ఏంటనేది అర్థమైపోతూ ఉంటుంది. అంత బలవంతులు ఏ నైతికత ఆధారంగా పవన్ కళ్యాణ్ మీద, బలహీనుడి మీద ఆరోపణలు చేస్తున్నారు? సో ఇక్కడ ప్రజల బలం అనేది పవన్ కళ్యాణ్కి షిఫ్ట్ అయిపోయింది. మనం బలహీనులు అయిపోతున్నాము, సంఖ్యాపరంగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నామే తప్పితే ఈ రోజున మనకి ప్రజాబలం లేదు. మన ప్రజాబలాన్ని మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొల్లగొట్టేశాడు. ఆ కడుపు మంట, ఆక్రోశం, రకరకాల పేర్లు పెడతా ఉంటారు. అమ్మా రోజా, నువ్వు మహిళ అని నీకు గౌరవం ఇవ్వాలనుకుంటాం, కానీ దాన్ని మనం కాపాడుకోవడం అసలు చేతకానితనంగా ఉంది. నీ దగ్గర ఇరిటేషన్ స్టార్ పవన్ కళ్యాణ్ అంట, దేనికి ఇరిటేషన్ స్టార్ గా కనిపించాడు? మరి నువ్వే స్టారో చెప్పమంటావా? ఎందుకు అనవసరంగా పరువు పోగొట్టుకుంటావు? ముందు మనం ఎదుటోళ్ళ గురించి అనేటప్పుడు 4000 మన వైపు ఉంటాయన్న సంగతి గుర్తుంచుకో. నువ్వు అది గుర్తుంచుకోకుండా మీడియా ముందుకు వచ్చేసి ఎలా పడితే అలా మాట్లాడతావు. ఎందుకు అనవసరంగా పరువు పోగొట్టుకుంటావు? పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నలు అడుగుతున్న ఆయన నీకు ఇరిటేషన్ స్టార్ గా కనిపిస్తే, మహిళలకి ఫోన్లు చేసి గంట అరగంట అని మాట్లాడుతున్న నీ నాయకుల్ని ఏ స్టార్ అనాలి? ముందది చెప్పు, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఇరిటేషన్ స్టార్ అని మాట్లాడు. కళ్యాణ్ దిలీప్ అనే గారు మాట అన్నారు, అది మహిళగా నేను అనలేకపోతున్నాను అంతే, గుర్తుంచుకోదు. గుర్తుంచుకొని మీడియా ముందు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. లేదు, నా నోరు నా ఇష్టం అనుకుంటావా? ఆయన కాదు సార్, మహిళలు కూడా వచ్చి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఏంటి మీరు చెప్పుకుంటున్నారే చెప్పులు అని, ఆ చెప్పులతోనే సమాధానం చెప్పాల్సి వస్తుంది, గుర్తుంచుకో. అవును, ఆవిడ మాట్లాడుతూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రీకి కూడా ఎవరో పేకలేరు అని అందరు, నేను కూడా చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీకులు పేకాల్సిన అవసరం మాకేం అవసరం ఉంటుంది? కుదిరితే అంటే ఆయనకి ఎక్కడెక్కడ ఎంట్రీకులు ఉన్నాయి, ఏమేమి పీక్కవాలనేది వాళ్ళ నాయకులు, వాళ్ళ మహిళా నాయకులు వాళ్ళు పీక్కుంటున్నారేమో, మాకు అవసరం. మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాము, ప్రజలకు ఏం కావాలి అని మొట్టికాయలు పీకి జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన నెత్తి మీద మొట్టికాయలు పీకి పని చేపిస్తున్నాం. ఎంట్రీకులు పీకే పని ఏదైతే ఉందో ఆ పార్టీకి చెందినటువంటి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు వాళ్ళు చేసుకుంటారు, మాకు సంబంధం లేని విషయం. అలాగే ఈ రోజా ఏంటంటే ఆయన మెప్పు పొందడం కోసం ఆమెకి అప్పచెప్పినటువంటి శాఖకి ఏ విధంగా కూడా న్యాయం, ఈ రోజు వరకు రాష్ట్రంలో పర్యాటక శాఖ అభివృద్ధి చేయడానికి ఆవిడ తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? కాకినాడ కానీ, రాజమండ్రి కానీ, వైజాగ్ కానీ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలని సర్వనాశనం చేసి ఈవిడేంటంటే వివిధ దేశాల టూర్లకి వాటికి వెళ్ళటానికి ఆ శాఖను ఉపయోగించుకుని తప్పించి రాష్ట్రంలో పర్యాటక శాఖని అభివృద్ధి చేయడానికి ఏ విధంగా కూడా ఉపయోగపడలేదు, ఉపయోగించలేదు కూడా.